నయీంను పోలీసులు మట్టుబెట్టడం చాలా ఆనందంగా ఉందంటున్నారు మాజీ మావోయిస్టు సాంబ శివుడు తండ్రి చంద్రయ్య. అప్పట్లో సాంబ శివుడిని నయీం ముఠానే హత్య చేసింది. ఇప్పుడు నయీం హతమైనట్లు తెలియగానే సాంబ శివుడు ఆనందం వ్యక్తం చేశారు. నయీం లాగే అతని అనుచరులను కూడా చంపేయాలని చంద్రయ్య కోరుతున్నారు. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. ఇవాళ నయీం ఎన్కౌంటర్ కావడం పట్ల కూడా ఆ బాధిత కుటుంబాల్లో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మనతో మాట్లాడడానికి సాంబశివుని తండ్రి మనతో ఉన్నాడు. చెప్పండి, వాళ్ళు చూసినైతే నీ కొడుకులు ఎలా చంపబడ్డారు, ఎవరు చంపారు? నా కొడుకులు నమీన్ మూడలే చంపి నమీనే చంపారు సారు. నా కొడుకుని నమీని చంపి అటు నవ్వుకుంటూ తిరుగుతుండ్రు. మా గతులు జల్లారిండ్రు, మాకు అన్నన్న గతులు చేయించిండ్రు, నా కుటుంబాన్ని ఆగం చేసిండ్రు. ఆడు చచ్చిపోయిందాక ఆడు చచ్చిండు ఆయనకు ఆనసరులు కూడా చావాలి. వాళ్ళందరూ చస్తేనే నాకు అప్పుడు సంతోషం ఉంటుంది. మాకైతే వాళ్ళకి రావాలి, మేము తిరిగినట్టు వాళ్ళు తిరగాలి. మేము ఏడుచుకుంటూ తిరుగుతుంటే వాళ్ళు నవ్వుకుంటూ తిరుగుతుండ్రు. వాళ్ళ కుటుంబం వాళ్ళ ఆనసరులు ఎవరెవరు ఉన్నా అందరినీ కథం చేయాలి గవర్నమెంట్. మీకు ఇలా ఎట్లా తెలిసింది నయీం చనిపోయింది అనేసి? టీవీలో చూసిన, టీవీలో చూస్తే నాకు ఏడికి అనిపించింది, మంచిగా చచ్చింది అనిపించింది. కళ్ళకు నీళ్ళు రావు, దుఃఖం వస్తే రాదు. నా కొడుకులు చచ్చిందని ఏడుచుకుంటూ తిరుగుతున్నా, అరవారు అనుకుంటూ తిరుగుతున్నా, అన్నన్న గతులు అవి తిరుగుతున్నా. ఇవాళ వాళ్ళు నవ్వుకుంటూ తిరుగుతుండ్రు. ఏమి ఎక్కడ ఆధారం లేకుండా చేసిండ్రు. ఉన్నారు నవీన్తో సభ్యాటు ఇంకా దాని వానసులు ఉన్నారు, ఆయన సోపతులు ఉన్నారు. వాళ్ళను కూడా బయట తెప్పించి వాళ్ళని ఏ గతి చేయాలనో వాళ్ళని కూడా చేపించాలి. వాళ్ళ నయీం వార్త చూసి ఎంతో సంతోషించానని తన ఇద్దరు కొడుకులను కూడా పొట్టన పెట్టుకున్న నయీంతో పాటు ఇంకా అనుచరులు కూడా చాలా మంది ఉన్నారని రాములు తండ్రి చెప్తున్నారు. వీడియో శ్రీనివాస్తో రమేష్, సాక్షి టీవీ, నల్గొండ.